నైస్ అవింటేజ్ లుక్ అండ్ ఫీల్ కోసం దాదాపు 16mm లెన్స్ కూడా వాడడం జరిగింది. ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి టెక్నికల్ ప్రక్రియలు కూడా ఈ చిత్రంలో మనకు కనిపిస్తాయి. మరి వీటన్నిటి గురించి మాట్లాడాలి అంటే ఇంత ఒక గొప్ప బయోపిక్ లాంటి బాధ్యతను భుజాన వేసుకున్నారంటే ఈ సినిమాతో సంబంధం లేని వ్యక్తులు కూడా స్టేజ్ పైకి వచ్చి మాట్లాడాలి. లెట్ మీ వెల్కమ్ ఆ వండర్ఫుల్ డైరెక్టర్ శ్రీ శేఖర్ కమ్ముల గారిని వేదికపైకి రావాల్సిందిగా, ఈ చిత్రం గురించి వారికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని చెప్పాల్సిందిగా కోరుతున్నాను. మహానటి, మే 9వ తారీఖున మన ముందుకు రాబోతోంది. దిస్ ఇస్ వన్ వండర్ఫుల్ ఫిల్మ్. తెలుగు చిత్రాన్ని, తెలుగు చిత్రాల్లో మహానటిని ఇష్టపడ్డ ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా సినిమా థియేటర్కు వెళ్ళి ఈ సినిమా చూడాలని మేము కోరుకుంటూ, లెట్ మీ వెల్కమ్ శ్రీ శేఖర్ కమ్ముల గారు ఆన్ టు ది స్టేజ్. హలో, ఝాన్సీ చెప్పినట్టు నాకేం, నేను జస్ట్ ఎంజాయ్ చేద్దామని వచ్చాను. బేసిక్గా నాగి కీప్స్ సర్ప్రైజింగ్ మీ, అండ్ ఫస్ట్ టైం సావిత్రి తీస్తున్నాడు అంటే నేను కూడా ఏం తెలుసు నీకు అనుకున్నాను నేను బేసిక్గా. కానీ విజువల్స్ అన్నీ చూసిన తర్వాత ఐ థింక్ చాలా చాలా అవైటెడ్ మూవీ. ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిలిం. నాగి అంటే కొత్త బ్రీడ్లో ఇప్పుడు మనం అన్నీ ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీకి చాలా మంచి రోజు వస్తున్నట్టు అనిపిస్తున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్మ్స్ వస్తున్నాయి, అండ్ సావిత్రి విల్ బీ వన్ సచ్ కైండ్. అండ్ ప్రొడ్యూసర్స్కి కానీ, అశ్వినిదత్ గారికి, స్వప్నదత్ గారికి కానీ, అండ్ ఈ చాయిస్ చేసినందుకు కానీ ఐఎమ్ రియలీ కంగ్రాచులేట్ దమ్. రియలీ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ మిక్కీ జే మేయర్ మ్యూజిక్ ఐ వాజ్ రియలీ ఎక్సలెంట్, అండ్ కంగ్రాచులేషన్ టు ఆల్ ఆఫ్ ద యాక్టర్స్, అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ది ఒకేషన్ అండ్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. వెల్, బయట వ్యక్తిగా శేఖర్ కమ్ముల గారు తనకున్న ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి వెళ్ళారు. అయితే ఒక్క వ్యక్తి మాత్రం ఇక్కడ కూర్చుని పూర్తిగా ఈ టీం గురించి మాట్లాడే అర్హత కలిగి ఉన్నారు. చిరునవ్వులు చిందిస్తున్న ఆ వైపు చూస్తున్నారు ఆయన. వీళ్ళందరూ ఒక పర్వతారోహణ అనే మిషన్ పెట్టుకుంటే ఈయన కూడా వాళ్ళందరితో పాటు ఆ పర్వతాన్ని ఎక్కారు. ఇంకా ఎన్నో సూపర్ హిట్లు అనే పర్వతాన్ని ఎక్కాలనే కాంక్షతో ఉన్నారు. ఎక్కినవి సరిపో, ఎక్కిన తర్వాత ఇంకా చాలా ఎక్కాలనుకుంటూ ఉంటారు. అది డెఫినెట్లీ తారక్ లాంటి వాళ్ళకి బాగా తెలుసు, పర్వతారోహణలో ఉన్నటువంటి ఒక కిక్ అలాంటిది. సో టు ఇక్కడ ఉన్నటువంటి ఈ టీమ్ని, స్వప్న సినిమా, వైజయంతి మూవీస్, నాగ్ అశ్విన్, ప్రియాంక, స్వప్న, ఈ పిచ్చి ప్యాషన్ని ఒక్క వ్యక్తికి చాలా బాగా తెలుసు, అండ్ దాట్ ఈస్ నన్ అదర్ దాన్ నాని. లెట్ మీ వెల్కమ్ నాని గారు ఆన్ టు ది స్టేజ్. నాని గారు, వీళ్ళ గురించి, వీళ్ళ ప్యాషన్ గురించి అంతర్గత సీక్రెట్లన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి, నానిగారు మీరు మాట్లాడిన తర్వాత అసలు మేకింగ్ చూపించే అర్హత మీకే ఉంది అనుకున్నాను. మేకింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ మీరు లాంచ్ చేయబోతున్నారు, బట్ బిఫోర్ దాట్ ప్లీజ్ స్పీక్ యువర్ హార్ట్. అందరికీ నమస్కారం. సావిత్రి గారి గురించి మాట్లాడే అంత వయసు కానీ అర్హత కానీ నాకుందని నేను అనుకోవట్లేదు. అండ్ ఇందాక వచ్చిన వెంటనే నాగార్జున గారు ఎవరితోనో మాట్లాడుతున్నారని అనుకున్నాను, కానీ తర్వాత స్టేజ్ మీద మాట్లాడినప్పుడు అర్థమైంది సావిత్రి గారి పిల్లలు ఇక్కడ ఉన్నారని. అండ్ తెలియకుండా ఒక నర్వస్నెస్ వచ్చింది, సావిత్రి గారి పిల్లలు నా పక్కనే పక్క సోఫాలో కూర్చున్నారని. అదే నిజంగా సావిత్రి గారు ఉంటే ఫెయింట్ అయిపోయేవాళ్ళమో మనందరం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమా ఎవడే సుబ్రహ్మణ్యంతో నాగి తన జర్నీ స్టార్ట్ అయింది. అండ్ మొత్తం మా ఎవడే సుబ్రహ్మణ్యం టీం అంతా ఒకవైపు, నాగి, ప్రియాంక, స్వప్న వీళ్ళందరూ ఉన్నారు ఎలాగో ఈ టీంలో కూడా. అండ్ ఇంకోవైపు కీర్తి నేను లోకల్ తర్వాత ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయింది. అండ్ తన ఈ సినిమా గురించి, తనకి ఈ సినిమా ఎంత స్పెషలో నాకు తెలుసు, ఎంత కష్టపడిందో నాకు తెలుసు, అండ్ ఇప్పుడు ఎంత నర్వస్గా ఉందో కూడా నాకు తెలుసు. అండ్ ఇది కేవలం ఇంకా కొన్ని రోజులు మాత్రమే. అండ్ ఇంకో పక్కన నా కెరీర్లో రెండు స్పెషల్ ఫిల్మ్స్ కలిసి చేసిన శామ్, ఓకే. అండ్ ఇంకో పక్కన నా ఒక సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన మా రిషి, అదే సారీ విజయ్, రిషి అని పిలవడం అలవాటు అయిపోయింది. అండ్ ఓకే బంగారం అనే సినిమాకి తెలుగులో దుల్కర్ చేస్తే తనకి వాయిస్ ఇచ్చాను నేను. సో తెలియకుండా, అంటే నాకు ఫస్ట్ టైం అనిపిస్తుంది నా సినిమాలో నేను లేను అని. సో ఐఎమ్ యాక్చువల్లీ జెలస్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. ఐ రియలీ విష్ ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అలాంటి ఒక ఆపర్చునిటీ కూడా వచ్చింది కానీ అది సంభవం జరగలేదు. సో వాట్ ఎవర్ సడన్, నాగిలో తెలియని ఒక, నేను ఎప్పుడు ఎవరిలోనూ చూడని ఒక నిజాయితీ చూశాను. నాగి ఫస్ట్ టైం ఎవడే సుబ్రహ్మణ్యం నా దగ్గరకు వచ్చి గడ్డాన్ని ఇలా లాక్కుంటూ కథ చెప్పినప్పుడే చూశాను. అండ్ అదే సిన్సియారిటీ ఈ సినిమాలో కూడా కనపడుతుంది. అండ్ నాకు తెలిసి నాగి చేసే ప్రతి సినిమాలో కూడా ఉంటుంది, అదే తన యుఎస్పి అవుతుంది. నాగికి
దొరికింది ఇస్తేనే ఎవడే సుబ్రహ్మణ్యం చేశాడు, ఈ సినిమాకి అడిగింది ఇచ్చినట్టున్నారు. ఇంకా మహానటి క్వాలిటీలో అదంతా కనపడుతుంది. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ వన్స్ అగైన్. నాగీయ, నీకు గుర్తుందా ఎవడే సుబ్రహ్మణ్యం థియేట్రికల్ ట్రైలర్లో ఏంటది, ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ టు అ థియేటర్ నియర్ యూ అని వేసావు, గుర్తుందా? ఐ థింక్ మహానటి ట్రైలర్లో యూ షుడ్ పుట్ దట్ ఫ్రమ్ ద హెవెన్స్ టు అ థియేటర్ నియర్ యూ అని. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ వన్స్ అగైన్ టు ద హోల్ టీమ్. ఐఎమ్ వెయిటింగ్ అండ్ మే నైన్త్ నాడు మనందరం సావిత్రి గారిని చూడబోతున్నాం. సారీ, క్షమించాలి, మహానటి సావిత్రి గారిని చూడబోతున్నాం. ఆల్ ద బెస్ట్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలా. మేకింగ్ వీడియో లాంచ్ ప్లీజ్. మేకింగ్ వీడియో ఆకాశవాణి విజయవాడ, హైదరాబాద్ వాణిజ్య ప్రసార విభాగాల నుంచి ఒకేసారి ప్రసారం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రముఖ సినీ నటి శ్రీమతి సావిత్రి సమర్పిస్తారు. నా సినిమా జీవితం ప్రారంభమైన తర్వాత నేను మొట్టమొదటిసారిగా ప్రోగ్రామ్ ఇవ్వడం ఇదే మొదటిసారి. సినిమాలో నాకు ఈ పాత్ర భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. కాలాలకి అతీతమైన త్రివిక్రమ స్వరూపం నటరాజుకి స్త్రీ రూపం సావిత్రి. గుండం కదా, మాయాబజార్ చూసారు కదా, మోగ మనుషులు అంటేనే సావిత్రి గారు. మహానటి సావిత్రి గారు, మహానటి. ఒక్క నిమిషం పాటు కళ్ళల్లోకి నీళ్లు తిరిగి ఒళ్ళు గగురుపడిచేటువంటి ఈ సందర్భం నాకు తెలిసి ప్రేక్షకుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి జరిగి ఉంటుంది. ఇది తెలుగు సినిమా వైభవం, ఇది తెలుగు సినిమా యొక్క స్థాయిని పెంచే పతాక చిత్రం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మహానటిని మనందరికీ అందించినటువంటి ఒక నాగ్ అశ్విన్ కళని మనకు అందించినటువంటి నిర్మాతల్ని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ వెల్కమ్ స్వప్న అండ్ ప్రియాంక దత్. This is the moment. I think, ladies, you have done a wonderful job. It's amazing. This is Swapna, and let me welcome Priyanka Dutt. Vaijayanti movie samarpanlo Swapna cinema manaku andinchina ee atyadbhutam mahanati. I think iddari tarapuna, I think Swapna will speak now. Good evening. Namaskaram.
నేను జనరల్గా వే నాట్ సమ్వన్ హూ టాక్ టు మచ్ బట్ ఇక్కడ అవసరం అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా మేము మొదలుపెట్టినప్పుడు చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉండి చాలామంది మమ్మల్ని అడిగారు కూడా, ఎందుకు సావిత్రి గారు సినిమా తీస్తున్నారు, సెన్సేషన్ అనా లేదా అసలు మీకు వర్కౌట్ అవుతుందా, రకరకాల క్వశ్చన్స్. యు నో వాట్, ఫర్ సమ్ రీజన్ వెన్ నాగి ఆఫ్టర్ ఎవడే ఆర్ వెన్ ఎవడే వాజ్ హ్యాపెనింగ్, ఐ ఆస్క్ నాగి వాట్ ఇస్ యువర్ నెక్స్ట్ ఫిలిం, కాంట్రాక్ట్ రాయించుకున్నాను రెండు సినిమాలకి. సో వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ వాట్ ద నెక్స్ట్ ఫిలిం ఇస్, హీ సెడ్ ఐ వాంట్ టు డూ అ బయోపిక్ ఆన్ సావిత్రి గారు. ఆ రోజు అసలు ఆలోచించలేదు, అప్పుడు అసలు వర్కౌట్ అవుతుందా లేదా అని కూడా తెలీదు. అది ఎందుకంటే నాగి మీద మాకున్న అతి నమ్మకం, దానిపైన ఉన్న నమ్మకం సావిత్రి గారి మీద. ఐ దిస్ ఇస్ సంథింగ్ వీ థాట్ అండ్ వీ ఫెల్ట్ జెన్యున్లీ ఫర్ బీయింగ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ 45 ఇయర్స్, ఫర్ సీయింగ్ హైస్ అండ్ లోస్, ఫర్ డూయింగ్ వాట్ వీ హ్యావ్ డన్. వీ థాట్ వీ విల్ టేక్ ద నెక్స్ట్ స్టెప్ అహెడ్ అండ్ బ్రింగ్ సమ్ రెస్పెక్ట్ టు వైజయంతి. హియర్ వీ ప్రెజెంట్ మహానటి. And I'd quickly like to talk about the technicians. ఇవాళ ఈ సినిమా ఇలా ఉందంటే మీరంతా చూసారంటే మేము మాట్లాడగలుగుతున్నాం అంటే ఇట్స్ సమ్ 100+ పీపుల్ హూ హ్యావ్ వర్క్డ్ రైట్ ఫ్రమ్ కాస్ట్యూమ్స్ టు డానీ టు సాయి మాధవ్ గారు టు ఎడిటర్స్ టు యు నో మై గ్రేట్ బ్యాచ్ ఆఫ్ ఏడీస్ ఎవ్రీబడి. దిస్ ఇట్ సెల్ఫ్ హాఫ్ బ్యాటిల్ వన్ గైస్, వీవ్ డన్ దిస్. And then the casting, quickly. First, ee cinema ki motta modatiga nammi vachindi Samantha. Oka extremely high position lo unna oka heroine inkoka heroine kada drive cheyatam ante somebody needs to have guts and somebody needs to have vision, and I think you have that, Samantha. Dulkar, I stalked you. I've never told you. I've stalked you. I found where you were going, what you were doing, when you would respond to our calls. So that's our Gemini. Enta Savitri garni casting enta kashtamo ante kashtam Gemini Ganeshan casting. And also for someone like Dulkar, who's a superstar already, to understand that he's just doing a character. Every time I keep telling, you know, Dulkar, he keeps saying, you guys do what you have to do. And you know, that's an absolute gentleman he is, and so much pleasure. Thank you so much for making your Telugu debut here. I think there's no looking back for you. And then ma bangar konda Vijay Devar konda. Ee cinema generations chudali. Ekkado Savitri gar telisin vallu ela aina chustara ani ante ati nammakam kaadu aatmavishwasam. We wanted the younger generations, like the 25 and below, to watch this film, and we couldn't have asked for a better endorser than Vijay. Thank you for always, you know, being there. And I'll quickly talk about Nagi. I won't take too much time. Moodella indi ee cinema anukunnappudu aa roju nunchi Nagi ivalti daaka sarigga bond cheyaledu, sarigga bayitiki velaledu. He's just been religiously praying. I hope she's watching. She really hope she's watching. And I importantly have to say, this film would have not possible without Vijay garu and Satish garu. Allu mammalni nammi ee cinema cheyandi ani enaka nunchi protsahistu maaku prati roju mee venakala me unnam antu inta dhairyam ichindi meere. తారక్, నువ్వు అంటూ ఉంటావు నీకు చాయిస్ లేదు నాకు చాయిస్ లేదు అని. నేను ఎప్పుడు పిలిచినా ఏం అడిగినా ముందున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. యు నో దిస్ మీన్స్ అ టన్ టు మీ. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ క్యామియోస్, నేను ఎవరు ఏంటి అని చెప్పను. ఐ వాంట్ దట్ టు బీ అ స్లైట్ సర్ప్రైజ్ వెన్ దిస్ స్టార్ట్స్. There's extraordinary stuff that you guys are going to watch. I'll take leave. Thank you, guys. Thank you so much, and all the best. Nizanga,
ఒక మహానటి వెండి తెరపై వెలిగిన వైభవాన్ని చూపించే బాధ్యత ఒక దర్శకుడు తీసుకుంటే దాని వెనకాల ఇంతమంది అమ్మాయిలు కష్టపడుతున్నారంటే ఇది నిజంగా మనం అందరం గర్వించాల్సిన మూమెంట్. మరి దీనికి రచనని అందించిన డైలాగ్స్ రాసిన రైటర్ శ్రీ సాయి మాధవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ బుర్రా సాయి మాధవ్ గారు.